హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రత్న రాసిన కన్న ప్రేమ అనే కథను విందాం. ఒక ఊర్లో రామయ్య, గోపమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఊరిని ఆనుకొని కొంత పొలం ఉండేది. ఆ పొలంలోనే ఒక కుటీరం వేసుకొని తమకు కావలసినదంతా పండించుకుంటూ హాయిగా వారు జీవిస్తూ ఉండేవారు. వారికి ఒకటే చింత ఉండేది, సంతానం లేదు. పిల్లల కోసం గోపమ్మ ఎందరో దేవుళ్లకు మొక్కింది, పూజలు చేసింది, ముడుపులు కట్టింది. చివరకు ఏ దేవుడో అనుగ్రహించగా వారికి నడి వయసులో ఒక కొడుకు కలిగాడు. ఆ నలుసును చూసి ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందం చెందారు. వాడికి శివన్న అని పేరు పెట్టుకుని పువ్వుల్లో పెట్టి అమితగారాభంగా వాడిని పెంచారు. ఆ బిడ్డకు ఎంత చిన్న కష్టం వచ్చినా వాళ్ల ప్రాణాలు విలువలా కొట్టుకునేవి. శివన్న అలా గారాభంగా పెరిగి యుక్త వయస్కుడు కాగానే రామయ్య వాడికి ఒక మంచి పిల్లని తెచ్చి పెళ్లి చేశాడు. కోడలు రావడంతో వాళ్లకు ఆడపిల్ల లేని కొరత కూడా తీరినట్టయింది. త్వరలోనే శివన్నకు ఒక పిల్లవాడు కూడా పుట్టాడు. ఇక ముసలి దంపతుల ఆనందానికి హద్దే లేదు. శివన్న బిడ్డ తండ్రి అయినాక కూడా రామయ్య తన కొడుకును ఏమాత్రం కష్టపడనిచ్చేవాడు కాదు. శ్రమతో కూడిన పని అంతా తానే చేస్తూ కొడుకును అలాంటి పని చేయనిచ్చేవాడు కాడు. అందుచేత తన ముసలి తండ్రి ఇంటిళ్ల పాదు కోసం శ్రమిస్తూ ఉంటే శివన్న సహాయపడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇది శివన్నకు బాధగానే ఉండేది. కానీ తండ్రి తనను పని చేయనివ్వకపోవడం చేత శివన్న ఏమీ చేయలేకపోయేవాడు. తొలకరి వచ్చింది. పొలం దున్నడానికి రామయ్య నాగలికి ఎడ్లను కట్టి బయలుదేరాడు. తొలకరించిందన్న మాటే కానీ ఎండ తీవ్రంగా ఉంది. ఆ ఎండలో తన ముసలి తండ్రి చెమట ఉడ్చుతూ పొలం దున్నడం చూసి శివన్న చాలా బాధపడి తండ్రి వద్దకు వెళ్ళి, అమ్మ నిన్ను అన్నానికి రమ్మంటుంది, వెళ్ళు, ఈ లోపల నేను దున్నుతుంటాను అన్నాడు. రామయ్య ఇంటికి వెళ్ళి నూతి దగ్గర నీళ్లు పోసుకుని గోపమ్మ పెట్టిన అన్నం తిని నడవాలోకి వచ్చాడు. ఎర్రని ఎండలో తన కొడుకు నాగలి బట్టి పొలం దున్నడం రామయ్య కంటబడింది. అతని ప్రాణాలు కొట్టుకుపోయాయి. వెంటనే అతడు పంచ ఎగగట్టి గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళి, ఎండ చూడరా ఎలా మండిపోతుందో, నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని నాగలి పట్టుకోబోయాడు. శివన్న తండ్రి మాటలకు నవ్వుకున్నాడు. కానీ నాగలి వదలక ఉత్సాహంగా చాలు దున్నుతున్నాడు. రామయ్య కొడుకును బతిమిలాడాడు, లాభం లేకపోయింది. రామయ్య కాసేపు ఆలోచించి ఇంటికేసి వెళ్ళి 7 వయసుగల తన మనవణ్ణి ఎత్తుకుని తిరిగి వచ్చి శివన్న దున్నే పొలం గట్టు మీద ఎండలో కూర్చోబెట్టాడు. శివన్న తన కొడుకును చూసి చప్పున నాగలి వదిలి పరిగెత్తుకుంటూ వచ్చి తన కొడుకును ఎత్తుకుని తన తలకు జుట్టిన బట్ట తీసి పసివాడి తలకు తగలకుండా కప్పుతూ, ఏం పని నాన్న, పసివధవం తెచ్చి ఈ మాడ ఎండలో కూర్చోబెట్టావు అన్నాడు. రామయ్య నవ్వి, నాయనా, నీకు నీ కొడుకెంతో నాకు నా కొడుకు అంతే కదట్రా, కన్న ప్రేమ ఎట్లా ఉంటుందో ఇప్పటికైనా తెలిసింది కదా అన్నాడు. కథ కంచికి, బామ్మ ఇంటికి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.